హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు మహేష్ తెలుగు టెక్ సపోర్ట్. ఈరోజు నా టాపిక్ వచ్చేసి డెలివరీ బాయ్స్కి, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్కి ఏ బైక్ అయితే బాగుంటుంది అనేది ఈరోజు నా టాపిక్. సో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అండ్ డెలివరీ బాయ్స్కి ఏ బైక్స్ బాగుంటాయి, దీన్ని నేను ప్రైస్ పరంగా, డిజైన్ పరంగా, మైలేజ్ పరంగా అండ్ కంఫర్ట్ పరంగా అయితే చూస్ చేస్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి CT 100 ఆర్ CT 110. సో ఈ రెండు బైక్స్ అనేది జస్ట్ ఇంజిన్ ఒకటే మారుతుంది. సో ఇది చూస్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి కంఫర్ట్. ఎందుకంటే డెలివరీ బాయ్స్ కావచ్చు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, వీళ్ళు ఏంటంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా తిరుగుతూనే ఉంటారు. సో కంఫర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకని నేను ఈ బైక్ అయితే ఫస్ట్ సెలెక్ట్ చేశాను. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మైలేజ్. CT 100 అయితే మనకు 75 దాకా వస్తుంది మైలేజ్, అండ్ CT 110 వచ్చి 65 to 70 అయితే మైలేజ్ అయితే వస్తుంది. సో అందుకని ఇది చూస్ చేశాను. థర్డ్ వచ్చేసి ప్రైస్. CT 100 వచ్చేసి మనకు 70,000 లోపలే వచ్చేస్తుంది, అండ్ CT 110 వచ్చేసి అరౌండ్ 76,000 అలా పడుతుంది. సో అందుకని ఇవన్నీ బేస్ చేసుకొని ఈ బైక్ అయితే ఫస్ట్ అయితే చూస్ చేస్తున్నాను. సెకండ్ వన్ వచ్చేసి బజాజ్ CT 110X. ఈ బైక్ అయితే రీసెంట్గా లాంచ్ అయింది. సో డిజైన్ పరంగా అయితే నేను మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్కి, డెలివరీ బాయ్స్కి అయితే చాలా బాగుంటుంది ఈ బైక్. అండ్ కంఫర్ట్ కూడా ఉంటుంది, ఎందుకంటే SNA షాక్ అబ్జర్వర్ అయితే ఉంటుంది. అండ్ మైలేజ్ కూడా 65 to 70 అయితే వస్తుంది. అండ్ ప్రైస్ కూడా 78,000 కొంచెం 662 rupees ఎంత పడుతుంది. సో అన్నీ బాగున్నాయి ఈ బైక్లో అయితే. సో అందుకని ఈ బైక్ అయితే చూస్ చేస్తున్నాను సెకండ్ ప్లేస్. థర్డ్ వన్ వచ్చేసరికి HF డీలక్స్ ఆర్ HF 100. సో ఈ బైక్ ఎందుకు చూస్ చేస్తున్నానంటే ప్రైస్. ప్రైస్ అనేది మనకి HF 100 వచ్చేసి 70,000 దాకా పడుతుంది. సో ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే నాకు తెలీదు, రీసెంట్గా లాంచ్ అయింది. HF డీలక్స్ వచ్చేసి మనకి బేస్ వేరియంట్, బ్లాక్ వేరియంట్ వచ్చేసి 76,000 పడుతుంది. ఏదైతే i3 వేరియంట్ ఉంటుందో అది 77,000 వరకు అయితే పడుతుంది. సో ఈ మధ్య ప్రైస్ పెంచారంటున్నారు, ఎంత పెరిగిందో నాకు తెలియదు. సో ప్రైస్ తక్కువే ఉంది కాబట్టి ఇది సెలెక్ట్ చేశాను. అండ్ డిజైన్ పరంగా కూడా ఇది డెలివరీ బాయ్స్కి అయితే బాగుంటుంది. అండ్ మైలేజ్ కూడా 70 వస్తుంది కాబట్టి సో దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని సెలెక్ట్ చేశాను. కాకపోతే ఈ బైక్లో కంఫర్ట్ అయితే ఉండదు. ఫోర్త్ వచ్చేసరికి హోండా CD 110. సో ఇది సెలెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మైలేజ్. మైలేజ్ వచ్చేసి 75 వరకు అయితే మైలేజ్ వస్తుంది. అండ్ డిజైన్ కూడా డెలివరీ బాయ్స్ని దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చారు కాబట్టి డెలివరీ బాయ్స్కి, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్కి వీళ్ళకైతే బాగుంటుంది ఈ బైక్ అనేది. కాబట్టి ఇందులో డ్రాబ్యాక్ ఏంటంటే ప్రైస్. ప్రైస్ అనేది ఆల్మోస్ట్ 84,000-85,000 పడుతుంది ఆన్ రోడ్ అనేది. సో ప్రైస్ అనేది కొంచెం ఎక్కువైంది అని చెప్పాలి, ఎందుకంటే ఇందులో ట్యూబ్లెస్ టైర్స్ ఒకటే ఉంది, మిగతా అన్ని కంఫర్ట్ అయితే ఉండదు. ఈవెన్ షాక్ అబ్జర్వర్స్ కూడా మనకి అడ్జస్టబుల్ అయితే ఉండదు. సో అందుకని ఫిఫ్త్ వచ్చేసరికి బజాజ్ ప్లాటినా. యాక్చువల్గా డిజైన్ పరంగా అయితే ఇది డెలివరీ బాయ్స్కి అంత బాగోదు, కాకపోతే మైలేజ్. సో మైలేజ్ అనేది 75 రావడం వల్ల, అండ్ ప్రైస్ కూడా 75,000 ఉండడం వల్ల, అండ్ షాక్ అబ్జర్వర్స్ వచ్చేసి SOS ఉండడం వల్ల, కంఫర్ట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఈ బైక్ అయితే నేను ఫిఫ్త్ ప్లేస్లో అయితే పెడుతున్నాను. సిక్స్త్ వన్ వచ్చేసరికి టీవీఎస్ పోర్ట్. ఈ టీవీఎస్ పోర్ట్ సెలెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మైలేజ్, ఎందుకంటే ఈ బైక్ 80+ వస్తుంది మైలేజ్ అనేది. సో అందుకని ఈ బైక్ అయితే నేను సిక్స్త్ ప్లేస్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. కాకపోతే దీని ప్రైస్ అనేది ఎంతో ఎగ్జాక్ట్గా అయితే నాకు తెలియదు, ఎందుకంటే ఈ బైక్ ఇంతవరకు నేను షోరూమ్కి వెళ్ళి ఈ వీడియో చేయలేదు కాబట్టి ఈ బైక్ గురించి. సో ప్రైస్ అనేది నాకు ఎగ్జాక్ట్గా 100 ప్రైస్ తెలియదు. సో ఇది 80 దాటే ఉంటుంది ప్రైస్ నాకు తెలిసి. అందుకని మైలేజ్ పరంగా అయితే సిక్స్త్ ప్లేస్లో అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇది నేను ఓన్లీ 100cc అండ్ 110cc బైక్స్ మాత్రమే దృష్టిలో పెట్టుకొని చెప్పాను, ఎందుకంటే వీళ్ళకి మైలేజ్ అనేది ఇంపార్టెంట్ అండ్ ప్రైస్ కూడా తక్కువ ఉండాలనుకుంటారు కాబట్టి. సో 110 అండ్ 100cc మాత్రమే దృష్టిలో పెట్టుకుని అయితే ఈ లిస్ట్లో అయితే నేను ప్రిపేర్ చేశాను. సో ఇంకేమైనా బైక్స్ అనేది యాడ్ చేయొచ్చు అనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.